बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचार उपाध्याय पोस्ट भर्ती एपड़ू ईटीवी प्रतिनिधि चर्चल निलदीत नियमकालु लेवु हामीलु कादु उद्योगालु कावाली राष्ट्र व्याप्त 50,000 को पैगा उद्योगालु खाली పాఠశాల విద్యలో ఉపాధ్యాయ పోస్టులను తగ్గించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని విద్యావేత్తలు వెల్లడించారు. పాఠశాలలు విలీనం, ఒకే మాధ్యమం అమలు, అన్ని విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి పెంచడానికేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పోస్టు రద్దు కాదు, ఏ పాఠశాల మూతపడదని బయటకు నమ్మబలుకుతూనే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన ఫలితాలు కళ్ళెదుట కనిపించేలా చేస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థ ఏమైనా పర్వాలేదనే ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం మెలుగుతూ ఈ రంగాన్ని విధ్వంసం చేస్తోందని ఆరోపించారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి అని హామీ ఇచ్చినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిరుద్యోగులను వంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50,677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితికి ప్రతిరూపంగా నిలుస్తోందని గురువారం నిర్వహించిన ఈటీవీ ప్రతినిధి చర్చను నిర్దేశించారు. చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. నియమకాలు లేవు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఏటా డిఎస్టీ ఇస్తామన్నారు. ఉద్యోగులకు ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఉద్యోగుల పోస్టుల భర్తీ సంగతి అలా ఉంచితే పాఠశాల విద్యకు సంబంధించినంత వరకు గత ప్రభుత్వం చేసిన డిఎస్సికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమకాలు చేశారు. అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళైంది. ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. ఒక్కో జిల్లాలో సగటున 2,800 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్లమెంటు వేదికగా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులకు సంబంధించి వెల్లడించిన గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించినవే అవుతాయి. ఇప్పటికీ 4 బడ్జెట్ సమావేశాలు, పత్రాలు, గవర్నర్ ప్రసంగాల్లో ఎక్కడా పాఠశాల విద్యలో ఖాళీల భర్తీకి సంబంధించిన అంశం ప్రస్తావించలేదు. పోస్టుల సంఖ్య తగ్గించడం ఎలా అనేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తరగతుల విలీనం పేరిట 1,000 కొద్ది ఉపాధ్యాయ పోస్టులు తగ్గిస్తోంది అంటూ ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఇక హామీలు కాదు ఉద్యోగాలు కావాలి. మెగా డిఎస్సి 2 సార్లు టెట్ పెడతామన్నారు. ఈ 3 ఏళ్లలో ఒక్కసారే టెట్ నిర్వహించారు. తేదేపా హయాంలో పాఠశాలల విలీనం అంశం చర్చకు వస్తే తాము ఈ చర్యను ఖండిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం అంగీకరించబోమంటూనే ఇప్పుడు ఆ పని అంతకంటే వేగంగా చేస్తున్నారని, క్రమబద్ధీకరణ హేతుబద్ధీకరణ పేరిట విద్యార్థుల నోట్లు మట్టి కొడుతున్నారని, మెగా డిఎస్సి మాట తప్పారని, 2018లో డిఎస్సి పరీక్ష రాసిన వారికి 2021లో పోస్టింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వ్యవహారం మాటలు చెబుతాం తప్ప పనులు చేయబోం అనేలా ఉంది. నవరత్నాల్లో విద్యారంగానికి పెద్దపీట వేస్తామన్నారు. పెద్దపీట వేయడం అంటే టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడమా అని నిరుద్యోగలోకం ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో చేరుతూ ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. వయోపరిమితి మీరిపోతుందేమోనని మనస్తాపం చెందుతున్నారు అంటూ చరణ్ గుప్తా రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం డిఎస్సి విడుదల చేస్తాం, జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ పేర్కొన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు డిఎస్సి ఊసే ఎత్తకపోవడం, మరి ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నప్పటికీ 3.5 సంవత్సరాలు గడిచినా కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి జనవరి 20న పరీక్ష, 14 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీని ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ ఏ గిరిధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో 241 ఉద్యోగాల భర్తీకి 2023 జనవరి 20న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, అసిస్టెంట్ ఎగ్జామినర్, ఓవర్సీర్, అసిస్టెంట్ ఓవర్సీర్, టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులకు కామన్ టెస్ట్ పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 14 నుంచి హైకోర్టు అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. జనవరి 23వ తేదీన అంతకుముందు ప్రశ్న పత్రాల సమాధాన కీని అందుబాటులో ఉంచుతారు. ప్రొవిజనల్ ఎంపిక జాబితాను ఫిబ్రవరి 13న లేదా అంతకుముందు ప్రకటిస్తారు. టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ ఉద్యోగాలకు నైపుణ్య పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారి జాబితాను మార్చి 3న ప్రకటిస్తారు. ఇక వార్డు సచివాలయ ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు వర్తింపు.
పురపాలక సాధారణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల ప్రకారం వార్డ్ సచివాలయంలోని ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు వర్తింపజేస్తూ పురపాలక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పురపాలక కమిషనర్ను ఆదేశించారు. సచివాలయంలో ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి 5 నెలలైనా సెలవుల విషయంలో 2 ఏళ్ల ప్రొబేషన్ కాలం నాటి విధానమే ఇప్పటికీ అమల్లో ఉంది. దీనివల్ల సాధారణ ఐచ్ఛిక సెలవులే వినియోగించుకోలేకపోతున్నారు. ఈ కారణంగా జరుగుతున్న నష్టాన్ని ఉద్యోగ సంఘాలు పురపాలక శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో పురపాలక సర్వీస్ నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సేవలు వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులతో సహా సచివాలయాల ఉద్యోగులందరికీ వర్తిస్తాయని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఎయిడెడ్ పదవీలున్న వయసును 62 ఏళ్లకు పెంచడం జరిగింది. ఎయిడెడ్ జిల్లా గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీలున్న వయసు 62 ఏళ్లకు పెంపుతూ అమలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మెమో జారీ చేశారు. ఇది ఆ జనవరి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇక 17 లోపు ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వ జెడ్పీ మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు GO 187 ప్రకారం బదిలీలకు ఈ నెల 17వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల విషయంలో ఏమైనా ఫిర్యాదులు సమస్యలు ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఉపాధ్యాయులందరూ బదిలీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ను సంప్రదించాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం పయంతస్తు ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయ సమావేశం మందిరంలో గ్రీవెన్స్ సెల్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులు తమ అభ్యంతరాలను తెలిపి రసీదు పొందాలని మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీకి గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నుంచి మెడికల్ సర్టిఫికేట్ పొంది దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. GGH కు వరుస కడుతున్న ఉపాధ్యాయులు. ఇక మీదటంతా కూడా CBSE సిలబసే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఉపాధ్యాయ సంఘాల చర్చల్లో మంత్రి బొత్స. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని తరగతుల విద్యార్థులకు CBSE సిలబస్ అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. CBSE సిలబస్ అమలు, ట్యాబ్ల పంపిణీ, ఉపాధ్యాయ బదిలీల అంశంపై ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్తో కలిసి సమగ్ర శిక్షా కార్యాలయంలో శుక్రవారం చర్చలు జరిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం NCERT ద్వారా రాష్ట్ర సిలబస్ ను బోధిస్తున్నామని తెలిపారు. NCERT తో కలిసి అన్ని తరగతులకు CBSE సిలబస్ అమలు చేస్తామని అన్నారు. NCERT, SCERT భవిష్యత్తులో కలిసి పనిచేస్తాయని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. మరోసారి ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు. 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్లను పంపిణీ చేస్తామని చెప్పారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. ఈ ట్యాబ్లపై శిక్షణ టీచర్లకు శిక్షణ ఇస్తామని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ప్రతిపాదనలు తమ ముందు ఉంచాయని, వీటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బదిలీల దరఖాస్తును 2 రోజులు పొడిగిస్తామని చెప్పారు. బదిలీల్లో ప్రలోభాలు ఉండవని, పారదర్శకంగా జరుపుతామని చెప్పిన మంత్రి సిఫారసు బదిలీల వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. 2 లక్షల మంది ఉపాధ్యాయులు బదిలీ అవుతున్నారని, 141 మంది సిఫారసు బదిలీలు చేయడం వల్ల నష్టం ఉండదని మీడియాపై మంత్రి చిందులు తొక్కారు. ఈ సమావేశంలో SCERT డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వ రామలింగం, UTF అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, KSS ప్రసాద్, STU అధ్యక్షులు సాయి శ్రీనివాస్, APTF ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. CBSE పేరుతో చరిత్ర వక్రీకరించొద్దు. UTF CBSE సిలబస్ పేరుతో చరిత్ర వక్రీకరించొద్దని UTF రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మీడియాతో చెప్పారు. 7వ తరగతి వరకు సోషల్ సబ్జెక్ట్ రాష్ట్ర సిలబస్లో ఉంటుందని అధికారులు చెప్పారని తెలిపారు. 8, 9, 10 తరగతులకు సోషల్ సబ్జెక్ట్ దేశవ్యాప్తంగా ఉండే సిలబస్ను అమలు చేస్తామని చెప్పారని వివరించారు. CBSEపై సమగ్ర చర్చ జరగకుండా మార్పులు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విద్యారంగ అభిప్రాయాలు ఉండాలని పేర్కొన్నారు. జాతీయ పెన్షన్ జమ 5.5 లక్షల కోట్లు పైమాటే. రాష్ట్రాలకు తిరిగి చెల్లించలేమంటున్న PFRDA. తమ ఉద్యోగులు చెల్లించిన NPS జాతీయ పెన్షన్ వ్యవస్థ కార్పస్ ఫండ్ మొత్తాన్ని తమకు తిరిగి ఇచ్చేయాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రాలు రాష్ట్రాల వారీగా చందాదారులు వారి కాంట్రిబ్యూషన్లు మొత్తాలు NPS కింద పోగైన ఆస్తులు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ వివరాలను వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం 20 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ NPS చందాదారులు ఉన్నారు. 50 లక్షలకు పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి తమ వాటాలను చెల్లించారు. NPS కేంద్ర ప్రభుత్వం కింద పోగైన
మొత్తం ఆస్తులు 2 లక్షల కోట్లకు పైనే ఉండగా రాష్ట్ర ఉద్యోగుల మొత్తం వాటా ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 3.5 లక్షల కోట్లకు పైమాటే రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరత్ ఈ వివరాలను వెల్లడించారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా YouTube ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో